ఎంత కొంచాలను దేవి, ఎంత కొంచాలను.
அதிகமா விரயமா நினைக்கிட்டோ அதிகமா ఆ
పోయేవాడికి రామశిలుకులాగా ఇప్పుడుకైనా నీ పేరు చెప్పలేవటయ్యా. మహాత్మా, నా అదృష్టము చేతనే లభించినదయ్యా. మహాత్మా, నేను హరిశ్చంద్రుడను. ఎలాగో కౌశికునికి అప్పు మరీ అరసినది నీవేనటయ్యా? మహాత్మా, సపోదరుడు నా మహాముడికి నీవెట్టు పడితే నా రాజ్య సర్వస్వమును ఆ మునికి ధారమైనప్పుడు, ధారమైనప్పుడు ముందు యజ్ఞాతమై ఇచ్చేదన్న ధనమును మీరు ముందుగా నిరూపింపలేకపోవటం. ఎందు పత్రములగాను సాక్షులు ఎవరైనా ఉండాలటయ్యా? సత్యశీలమే పత్రము. పత్రము మా ఉభయ చిత్తములే సాక్ష్యములయ్యా. కూడా పత్రములు సాక్షులు లేని అప్పుకు భయపడి నిక్షేపం లాంటి లాలు నమ్ముకుంటున్నావా? రాజా, నాకిప్పుడు మంచి ఉపాయము దోసినది. నీ పక్షములు నేను న్యాయవాదము కైపుని రాయి త్రోవపోయిన వాళ్ళ లేడి ఎప్పుడు గణించుటలోను, పత్రములు సాక్షి లేని బాగీలు వసూలు చేయటలోను, అన్నం ఇచ్చిన వారి కాశికాపురము నింపగలను. నా ఎక్కడ వాడు నీకుండా ఆ విశ్వాసుడు విశ్వాసుడు నిన్నే శాస్త్రి గారు. సరే మహాత్మా, కావులైన అందరూ
నిన్నదను దాసిని పంపివేయ. హరిశ్చంద్ర, అది నా విశ్వాసం దేవాలయం, నేను ధనమని కూడా వచ్చిందనయ్యా. నీ వచ్చిన అమ్మా, నేను వెలుచున్నాను తల్లి, నేను వెలుచున్నానమ్మా. ఇన్ని నాడు అరణ్యములోనే బిడ్డమని చూసుకుంటుంది తల్లి, నా యందు ఏదైనా తప్పు ఉన్నాను క్షమించుమమ్మా, నా యందు ఏదైనా తప్పు ఉన్నాను క్షమించుము తల్లి, నేను వెలుచున్నానమ్మా.